అనంతగిరి న్యూస్ ఛానల్ వీడియో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీ మొబైల్లో పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకు ఇస్తున్నారు బాబు మీకు? ఎంకటరామారావు చనిపోయిన దిన వర్ధంతి. చివర్ల పార్లమెంట్ నియోజకవర్గంలో సంబంధించినటువంటి అన్ని మండల కేంద్రాలు, అన్ని నియోజకవర్గ కేంద్రాలు, అదేవిధంగా గ్రామాల్లో కూడా అక్కడక్కడ మరి వర్ధంతి ప్రోగ్రామ్ జరుపుకుంటూ సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆసుపత్రుల్లో పని పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎందుకంటే మొట్టమొదట 82లో ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు రాజకీయ చైతన్యం ఎవరికి లేకుండా ఒకే సింగిల్ పార్టీగా ఒకే పార్టీ నడుపుతున్న రోజులు. ఆ రోజు ప్రజల క్షేమం కోసం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత చాలామంది పేదలు, యువకులు అందరు నాయకులు అయిపోయారు. నాయకులు కావడానికి కేవలం తెలుగుదేశం పార్టీ, ఏ పార్టీలో చూసినా కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కనబడతారు. ఎన్టీ రామారావు స్థాపించినటువంటి అటువంటి పార్టీ నుంచి ట్రైనింగ్ చేసి పోయినటువంటి నాయకులే ఎక్కువ కనబడుతూ ఉంటారు. మరి ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఫ్రీగా ఉచిత అంటే 2 రూపాయల కిలో బియ్యం ఇవ్వడం, అది పంచలు దోస్తి వస్త్రాలు కూడా ఫ్రీ ఇవ్వడం, మెయిన్ సిద్ధాంతం ఏంటంటే ప్రతి మనిషికి ఒక ఇల్లు, గూడు గూడు గుట్ట నీడ అని ఒక ప్రోగ్రాం, ప్రత్యేకమైన ప్రోగ్రాం చేసి ప్రతి వ్యక్తి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో ఇళ్ల నిర్మాణ కార్యక్రమం చేపట్టాడు. మనం ఒకసారి ఆలోచన చేయాలి, ఆ రోజు ఎంత డబ్బులు ఇచ్చిందని కాదు, కానీ ఇళ్ల నిర్మాణం ఆ రోజు స్టార్ట్ అయినటువంటి ఎన్టీ రామారావు స్టార్ట్ చేసినటువంటి ఇళ్ల నిర్మాణం ఈరోజు కేసీఆర్ వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్ పేరుతో అన్ని పనిచేయడం జరిగింది. ఆ రోజు ఊరికి ప్రతి సంవత్సరానికి ఊరికి 10 ఇండ్లు 20 ఇండ్లు అట్లా ఇచ్చి పేదలను ఆదుకున్న పరిస్థితి ఉండేది. ఏదైతే కేసీఆర్ గారు వచ్చారో అప్పటి నుంచి మొత్తం బంద్ అయిపోయింది ఇళ్ళది. డబుల్ బెడ్రూమ్ అంటాడు, ఏడన్నా శంకుస్థాపన చేసి ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఈ పార్లమెంట్ పరిధిలో ఎక్కడ కూడా ఒక్క ఇల్లు కూడా ఇచ్చిన పరిస్థితి దాదాపు 6 సంవత్సరాలు దాటిపోయింది. 6.5 సంవత్సరాలు కావస్తుంది ఈయన పరిపాలన. మరి ఒకటి నేను ఒకటే అనుకున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఆదాయ వనరులు అన్నీ కూడా తీసుకుపోయి ఆయన ఎర్రవల్లిలో, సిద్దిపేటలో, సిరిసిల్లలో పెట్టి మరి ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అన్యాయం తెలంగాణ చేస్తున్నారని పేరుతోనే వేర్పాటువాదం ఆ రోజు స్టార్ట్ అయింది. మరి ఈరోజు దక్షిణ తెలంగాణకు ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేదు. ఈరోజు ఎప్పుడు ఏ రోజు పేపర్ చూసినా కానీ సిద్దిపేటను ఆదర్శంగా తీసుకోండి, సిద్దిపేట ఆదర్శంగా తీసుకోండి అంటే ఈయన డబ్బులన్నీ తీసుకుపోయి, ప్రజల డబ్బులన్నీ తీసుకుపోయి అక్కడ ఆదర్శం గురించి అక్కడ అన్ని కట్టుతూ ఉన్నాడు. మరి ఇలా అయ్యే సొమ్ము కాదు ఇది, ఇది కేసీఆర్ అయ్యే సొమ్ము కాదు, కేటీఆర్ అయ్యే సొమ్ము కాదు, హరీష్ రావు అయ్యే సొమ్ము కాదు, ఇది తెలంగాణ ప్రజలది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఉన్నటువంటి రెవెన్యూ మొత్తం సిద్దిపేటకు, ఎర్రవల్లికి, సిరిసిల్లకు ఈ ప్రాంతాలకు తీసుకుపోయి మన ప్రాంతాన్ని మొత్తము ఎన్నుకుపట్టిన ప్రాంతంగా తీర్చుకున్న పరిస్థితి కేసీఆర్ది. అందుకనే ఈరోజు పోరాటంది ఏది రాదు, పోరాడితేనే జనాలు ఇక్కడ వస్తుంది. మళ్ళీ వృద్ధి వచ్చింది అనుకున్నాం, కానీ ఇంక కూడా కేసీఆర్ బయటకు వచ్చి ఎవరికి కూడా ఒకరోజు కూడా టైం ఇవ్వట్లేదు గ్రామీణ ప్రాంతాల్లో. అసలు ఆ స్థితిగతులు ఏమున్నాయి, ప్రజలు ఏ విధంగా బతుకుతా ఉన్నారు, ఇది చూసి కనీసం అది కూడా చేయట్లేదు. అది చూసి కనీసం మార్పు అయినా వస్తుందేమంటే మార్పు కూడా రాని పరిస్థితి ఈరోజు కేసీఆర్. ఈ ప్రభుత్వాన్ని మన పార్టీ ఎప్పుడు కూడా పేద ప్రజలు ఇంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ మనం చూసాం. తెలుగుదేశం పార్టీలో ఆ రోజు ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు కానీ మరి అన్ని విధాలు కూడా అభివృద్ధి చేసింది. ఇవాళ వికారాబాద్ ప్రాంతానికి కానీ రంగారెడ్డి జిల్లా ప్రాంతం కానీ హైదరాబాద్ కానీ పూర్తి స్థాయిలో డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు.
రామారావు గారు. మరి ఆ తర్వాత ఎంతోమంది నాయకులు వచ్చారు, ముఖ్యమంత్రి అయ్యారు, పోయారు, కానీ ఎవరు కూడా డెవలప్మెంట్ సుమ్మలేదో. ఇదైతే డెవలప్మెంట్ అంటుండడం, ఈరోజు 200,000 కోట్లు చేసి 30,000 కోట్లు ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు 200,000 కోట్లు పెంచి ఈరోజు పెద్ద ఎత్తున దుర్వినియోగం, డబ్బులు దుర్వినియోగం చేసి అదేవిధంగా దోపిడీ చేసి పర్సంటేజ్లకు ఇస్తేనే పని లేకుండా లేదు. ఈరోజు ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్కి ఏం పని ఉందంటే సర్పంచ్కి అన్ని అధికారులు అని చెప్పి అధికారులు ఇస్తామని చెప్పేసి సర్పంచ్ కానీ మోరింగ్ తీయడం తప్ప మిగతా మొత్తం కేసీఆర్ఏ చేస్తున్న ప్రభుత్వమే చేస్తుంది. కరెంటు లైట్లు పెట్టడం కేసీఆర్ఏ, నీళ్ళు ఇవ్వడం కేసీఆర్ అంటే స్టేట్ గవర్నమెంట్ చేతిలోకి తీసుకొని సర్పంచ్ వ్యవస్థని నిర్వీర్యం చేసిన పరిస్థితి. ఈరోజు సర్పంచ్లో కూడా తెలివి ఉండాలి. వాళ్ళ హక్కులు వాళ్ళు కాపాడుకునే పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే తెలుగుదేశం పార్టీ సర్పంచులు కానీ తెలుగుదేశం నాయకులు కూడా దానికి పోరాటం చేసి గ్రామ సర్పంచులకు ఏదైతే రావాల్సినవి ఉన్నాయో అన్నీ వచ్చే విధంగా పోరాటం చేస్తాం. సర్పంచులు కూడా తెలివి తెచ్చుకొని వాళ్ళు కూడా పోరాటంలో దిగాలి. పార్టీ ఏది ఉన్నది కానీ కాదు, టీఆర్ఎస్ పార్టీ అయితే మోసం చేస్తున్నప్పుడు మన ప్రాంతానికి మోసం చేస్తున్నాడు. మోసం చేస్తున్నప్పుడు మనం ఎందుకు భరించాలి? మనం నిలదీస్తేనే, ముఖ్యమంత్రిని నిలదీస్తేనే ఇవన్నీ రావాల్సినవన్నీ వస్తాయి. మొన్న సిద్దిపేట ఏదైతే ఎన్నికల్లో ఓడిపోయిండో, ఓడిపోయిన తర్వాత ఇప్పుడు రుణమాఫీ చేస్తానని చెప్పాడు. రుణమాఫీ అంటే గత 1.5-2 ఇయర్స్ నుంచి ఇంతవరకు చేయలే. ఇప్పుడు సిద్దిపేట ఓడిపోయిన తర్వాత ఈ బడ్జెట్లో పెడతా అంటారు రుణమాఫీ. ఒకసారి ఆలోచన చేయాలి. ప్రజలు కూడా ఆయనకి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో అప్పుడే మనం ప్రజలు గుర్తుకొస్తారు, లేకుంటే గుర్తుకు రాదు. జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు మాజీ 4 సార్లు టీడీపీ పార్టీ నుంచి గెలిచిన మాజీ మంత్రి వర్యులు బీజేపీ పార్టీలో ఈరోజు చేరుతున్నారు, దాని మీద మీ స్పందన? మాజీ మంత్రి గారు అసలు మా పార్టీ నుంచి పోవట్లేదు ఆయన. ఇప్పుడు ఆయన గతంలో ఎప్పుడో పోయిండు, ఆయన మేము ఎప్పుడో మర్చిపోయినా వస్తాం కూడా. మేము మా పార్టీ నుంచి ఆయన పోవట్లేదు. గతంలో చేశాడు, చాలా సంవత్సరాలు చేశాడు. తెలంగాణలో గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆ తర్వాత చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశాడు. చేసి ఆయన ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభివృద్ధి చేశాడు. కానీ ఆయన పోయిన తర్వాత ఏ పార్టీ నుంచి కూడా ఆయన కూడా అభివృద్ధి చేయలేదు. ఆయన తర్వాత టీఆర్ఎస్ పోయిండు, టీఆర్ఎస్ పోయిన తర్వాత అభివృద్ధి కాలేదు. ఎప్పుడైతే తెలుగుదేశంలో ఉన్నాడో అప్పుడే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడు. ఆ తర్వాత ఆయనకు అవకాశం రాలే. ఈరోజు పరిస్థితి ఏముందంటే ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ అడిగే పరిస్థితి లేరు. సిగ్గుచేటిది లేకుండా రిజైన్ చేసి పక్కకు పోవాలి ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ. ఎందుకు ఇక్కడ ఈ ప్రాంతాన్ని తీసుకురా? ఏమన్నా అంటే కేటీఆర్కి అడిగి చెప్తాం, ఏమన్నా అంటే కేసీఆర్కి అడిగి చెప్తాం. మేము డెవలప్మెంట్ గురించి పోతే ఒక ఎమ్మెల్యే దగ్గర ఒక రూపాయి లేదు, ఒక మంత్రి దగ్గర ఒక రూపాయి లేదు శాంక్షన్ చేయడానికి. ఇది ఏం ప్రభుత్వం నడుస్తుంది? ఊర ఇంటి వ్యవస్థ, ఇంటి సంసారం నడిపించుకున్నట్టు కేసీఆర్ నడిపించుకున్నాడు తప్ప కనీసం సిగ్గుండి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఇప్పుడు బయటకే బయటపడి మనకు బుద్ధి చెప్పాలి. కేసీఆర్కు బుద్ధి చెప్పినట్లయితే మన ప్రాంతాలు కూడా డెవలప్ అవుతాయి. వికారాబాద్లో కానీ ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు, ఇద్దరు మంత్రులు ఎక్కడన్నా తిరిగి ఏ రోజైనా డెవలప్మెంట్ కార్యక్రమంలో పాల్గొన్నారా? టీడీపీలో జరిగిన పూర్తిగా తెలుగుదేశం పార్టీ ఏదో ఎన్ని సంవత్సరాలు చేసింది అధికారం తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడే జరిగింది అభివృద్ధి. వికారాబాద్ ప్రాంతం కానీ, రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ కానీ పూర్తిగా జరిగింది. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కేసీఆర్ను నిలదీయాలి, లేకుంటే సపోర్ట్ దాకా ఇంట్లో వండుకోవాలి, రిజైన్ చేసి ఇంట్లో అంటే. ఎందుకంటే ఈరోజు ప్రజలు నష్టపోతున్నారు, ప్రతి అన్ని ప్రాంతాల ప్రజలు నష్టపోతున్నారు. ఒక తెలుగు వికారాబాదే కాదు, ప్రతి ఎమ్మెల్యే ఉన్నటువంటి నియోజకవర్గం టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎక్కడుంటే అక్కడ ప్రజలు నష్టపోతుంది తప్ప వేరే ఏం లేదు. వీళ్ళు అడగట్లేదు, పోయి కేసీఆర్ని అడిగే ధైర్యం ఎవరికి లేదు. ఆయన వీళ్ళకి టైం ఇచ్చిన పరిస్థితి లేదు. వీళ్ళున్న 5 ఏళ్ల కాలంలో ఆయన ఒక్కసారి కూడా టైం ఇవ్వలేదు వీళ్ళకి. గతంలో చూసినాం మనం, ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు కూడా టైం ఇవ్వట్లేదు. ఎమ్మెల్యే కూడా పిలిచి మాట్లాడే పరిస్థితి లేడు. ఎమ్మెల్యే దగ్గర పోతే నాతేముందే అంత కేసీఆర్ అంటాడు, మంత్రి దగ్గర పోతే అదే అంటాడు. ఈ పరిస్థితి పోవాలంటే పోరాటం అవసరం ఉంది. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా రిజైన్ చేసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వారికి సపోర్ట్ చేసి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ ఒకవేళ వారు బయటకు వచ్చి అదే